శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మిరుదొడ్డి ప్రాంతంలో ఈ దుబ్బాక మండలంలోనే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం ఈ మిరుదొడ్డి దుబ్బాక ప్రాంతంలోనే. ఈ మిరుదొడ్డికి సాయంత్రం 6 గంటలు దాటితే ఒక బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఒక మండలం అంటే మండలంలో కనీసమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఒక రోడ్డు వ్యవస్థ బాగాలేదు, రవాణా సిస్టమ్ బాగాలేదు. మళ్ళా ఈతలకు ఏం చెప్తాడండి? ఇదే హరీష్ రావు ఏం చెప్తాడు మొన్న వచ్చి, నాకు సిద్దిపేట ఒక కన్ను అయితే దుబ్బాక ఒక కన్ను అంటాడు. సిద్దిపేట ఉన్న డెవలప్మెంట్ ఒక దాటి 1 కిలోమీటర్ ఇతనికి వస్తే ఎందుకు లేదు, రోడ్ల పంట వస్తుంటే పోవడం దాకా అతుక్కుంటుంది, రోడ్ వ్యవస్థ ఎందుకు సరిగ్గా లేదు, రవాణా వ్యవస్థ ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు, ఇంకే 2 కళ్ళే ఉన్నాయంటున్నాడు. నారాయణఖేడ్ వెళ్తాడు, నారాయణఖేడ్ లో నాకు సిద్దిపేట ఒక కన్ను అంటాడు, నారాయణఖేడ్ ఒక కన్ను అంటాడు. ఈ హరీష్ రావుకి ఎన్ని కన్ను ఉండవు? ఫస్ట్ హరీష్ రావు తెలుసుకోవాలి. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి మిషన్ కాకతాయి నీళ్ళు వస్తాయంటాడు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయంటాడు. మీ నా ప్రాంతం కంటే ముందు మీ ప్రాంతానికి వస్తాయి, ఎన్ని అబద్ధాలు చెప్తారు. అల్లుడు మామ కొడుకులు కలిసి రాష్ట్రాన్ని మొత్తం ఈ హరీష్ రావు, కేటీ రామారావు, చంద్రశేఖర్ రావు, కవితారావు, శ్రీనివాస్ రావు మన రాష్ట్రానికి ఏమి రావు, ఈ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం రావుల వ్యవస్థలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బతుకుతుంది. ఈ ఈ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు కూడా ముసుగులో ఈ బయటికి కొట్లాడుతున్నారు. లోపల ఒక్కటే అంత దొంగల ముఠానే రఘునందన్ రావు కూడా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది, ఆయన కూడా వెలమ రాజ్యంలో ఒక దొర, ఆయన కూడా ఈ కేసీఆర్ కు లోపల లోపల కానీ ఒప్పందమే ఉంది. ఒక మహిళ రోడ్ల పాటు తిరుగుతుంది, నన్ను మోసం చేసిండు, నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు, నన్ను ఎందుకు పట్టించుకుంటలేదని రఘునందన్ రావు నేను అంత కక్ష కేసీఆర్ పుణ్యని ఈరోజు తీసుకపోయి జైలు వేయలే కదా రఘునందన్ రావుని ఎందుకు పట్టించుకుంటలేదు. ఒక ఆడబిడ్డ సిగ్గిరిసి మీడియా ముందుకు వచ్చి చెప్తుంది రఘునందన్ రావు నన్ను ఇట్లా చేసిండని ఎందుకు పట్టించుకుంటలేదు. ఈ రోజు ఒక ఆడబిడ్డకు న్యాయం ఎందుకు జరగలేదు? ఒకవేళ మీరు లోపల ఒకటే కాకపోతే దయచేసి మిత్రులారా ఒక్కటే గుర్తించుకోండి, మీ ప్రాంతం డెవలప్మెంట్ కు ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది. ఆలోచన చేసుకోండి, ఈ రోజు మీ ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ సైడ్ చూస్తుంది. దుబ్బాక ఎన్నిక తెలంగాణ బిడ్డల యొక్క మొత్తం భవిష్యత్తుకు ఆధారపడి ఉంది. ఈ రోజు మొన్ననే కేసీఆర్ ఏం చెప్తున్నాడండి, వరదలు, కరోనా, ఇక మిగతా ఏమి ఇంతకుముందు చేసిన లంగ లపూట్ పనులన్నింటికి ఒక దుబ్బాక ఎన్నికల్లో గెలిస్తే చాలు, అన్నింటినీ ప్రజలు మర్చిపోతారు, ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజల యొక్క మద్దతు ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ముళ్ళలు మూటలు పంపించి, అల్లుని పంపించి 100 కోట్లు ఖర్చు చేసి దుబ్బాకను గెలుస్తా అంటున్నాడు. ఎందుకోరా గెలుస్తావు, నువ్వు ఏం చేసినావు, దుబ్బాకను ఏ ఏరియా ఎన్నుకుంటావు, ఎన్నుకోమని హరీష్ రావు వస్తారా, లేకుంటే వాళ్ళ కార్యకర్తలను పంపిస్తారా, వాళ్ళ నాయకులను పంపిస్తారా? దుబ్బాక మండలంలో ఏ మండలం ఏ వాడికి వెళ్దాం చెప్పండి, ఎక్కడన్నా వీళ్ళు డెవలప్మెంట్ చేసిర్రా, ఒక తట్టెడు మట్టి తీసి పోసిన పరిస్థితులు ఉన్నాయా, ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా, మల్లన్న సాగర్లో మునిగిన భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఈ సిద్దిపేటకు ఆనుకొని ఉన్న ప్రాంతాలే ఈ విధంగా ఉంటే నువ్వు హరీష్ రావు నీకు అడగడానికన్నా కనీసమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. హరీష్ రావుకు అసలు మాట అయినే పరిస్థితి లేదు. కేసీఆర్ దొడ్లో ఉన్న పాలేరు కూడా హరీష్ రావు మాట్లాడు. ఒకవేళ హరీష్ రావుకి ఎంత వాల్యూ ఉండే ఈ రోజు అఫీషియల్ గా తెలంగాణ ప్రభుత్వం యాడ్స్ కి ఇస్తున్నటువంటి 100 కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు, ఒక్కరోజు నన్ను ఫోటో ఇస్తున్నారా? ఈ రోజు కొడుకుని ముఖ్యమంత్రి చేసి వాడుకున్నట్టు వాడుకొని ఎలక్షన్లకు వాడుకుంటాడు. ఈయనకి ఎన్నికలు రావు, ఎన్నికల ముందే కనబడతారు, మళ్ళా కనబడాడు ఈయన.
ఎన్నికల కోసమే నేను హరీష్ రావు వాడుకుంటున్నాను, ఆయన అమాయకత్వం పాపం ఆయనకు తెలుస్తలేదు, నన్ను నా మామ వాడుకుంటున్నాడని. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు మాట నమ్మి మీరు మోసపోకండి. హరీష్ రావు మాట ఇన్నాడు, ఇంతకు ముందు కూడా కోళ్ళ కొడంగల్లా చాలా చెప్పిండు. మా నాయకుడిని రేవంత్ రెడ్డి నోడగొట్టడానికి వందల కొద్ది హామీలు ఇచ్చిండ్రు. ఈ ఈ ఈయన స్వాతి ముత్యం ఉన్నాడు కదా మన కేటీఆర్ వచ్చి కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. ఏదో చూద్దాము, మా ప్రజలు కూడా పాపం అమాయకుడు, అరే కొడంగల్ని తెలిసిందలాగా చేస్తా అంటున్నాడు, మనం నమ్మి ఓటేద్దామని రేవంత్ రెడ్డి నోడగొట్టుకున్నాం. తర్వాత మసి మారేడుకాయ చేసిండ్రు, ఒక్కడు అడిగే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మోసం చేసే పరిస్థితే ఉంది. ఓన్లీ ఎన్నికల కోసమే అన్ని స్కీమ్లు వస్తాయి, అన్ని పథకాలు మొత్తం ఎన్నికల కోసమే వస్తాయి. ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎలాంటి పథకం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ దయ వల్ల ఏర్పడ్డది. సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఈరోజు ఎవరు రాజ్యాధికారం సంపాదిస్తున్నారు? కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న పెద్ద నోటిఫికేషన్ వచ్చింది, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఉన్నాయి, కవితకు ఉద్యోగం ఇచ్చాడు, మంచి నోటిఫికేషన్ ఇయ్యా. ఇంకొక్కడు మిగిలినడు, కేటీఆర్ కొడుకు ఒక్కడికి ఉద్యోగం ఇస్తే తెలంగాణలో మొత్తం నిరుద్యోగులకు మొత్తం ఉద్యోగాలు ఇచ్చినట్టే. ఇంకేం అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో, నిరుద్యోగులు ఎవరు లేనట్టు. ఇంకొక కేటీ రామారావు గారి కొడుకు ఒకడు ఉన్నాడు, ఆ నోటిఫికేషన్ కూడా తొందరగా ఏజ్ వచ్చిన వెంబడి వస్తుంది, అది కూడా పూర్తి అయిందనుకో తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఈరోజు నిరుద్యోగిగా ఉండడు, అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినట్టే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100,000 ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తారన్న కేసీఆర్ ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా సమైక్యవాది అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అయినా 4 డిఎస్సీలు వేసిండు. 4 డిఎస్సీలు వేసి కిరణ్ కుమార్ రెడ్డి 100,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డిది. సమైక్యవాది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడవుతుంది పోరాటం చేసినటువంటి ముఖ్యమంత్రి 4 డిఎస్సీలు వేస్తే సిగ్గు లేకుండా 7 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ వేయకుండా ఈరోజు ఒక జనరేషన్ని నాశనం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ మూతగట్టుకున్నాడు. దయచేసి ఆలోచన చేయండి, పింఛన్ల కోసం ఆశపడి మీ ఓటు నమ్ముకోకండి. ఏమి 7 అన్ని దగాకోర్ మాటలు, మొత్తం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం నీళ్లు నిధులు నియామకాలు అంటని చెప్పుకొని వచ్చి నీళ్లు తీసుకపోయి ఆంధ్రోళ్ళకి ఇస్తాడు, నిధులు తీసుకపోయి ఆంధ్రోళ్ళకి ఇస్తాడు, నియామకాలు ఆయన ఇంట్లో చేసుకుంటాడు. ఇంకెవరికండి తెలంగాణ ప్రాంతంలో ఏ బిడ్డ కూడా సంతోషంగా లేడు. దయచేసి దుబ్బాక ప్రజలు ఒకటే ఒకటి ఆలోచన చేసుకోలేదు, మీ ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ సైడ్ చూస్తుంది. ఇక్కడ కేసీఆర్కు చెంపబెట్టగా ఈరోజు కేసీఆర్ ఊడిపోయేది ఏం లేదు. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే 100 మంది బానిసలు, ఇంకో బానిసలు ఎక్క మీరు గెలిపిస్తే ఇంకో బానిసలు తీసుకపోయి దొరకట్టేసినట్టే. ఇంకా ఏమి కాదు, పాపం అమ్మ ఆమె మా తోడపుట్టులాగా ఆమెకి ఏమి తెలియదు. తీసుకొని వచ్చి ఏదో ఈ హరీష్ రావు యొక్క పెత్తనం కోసం, హరీష్ రావు యొక్క ఆధిపత్యం కోసం ఆమెను వాడుకుంటున్నాడు తప్ప, సెంటిమెంట్ పరంగా వాడుకొని గెలవాలనుకుంటున్నాడు తప్పిస్తే దుబ్బాక ప్రజలు ఆలోచన చేసి ఓటేయండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఈరోజు కేసీఆర్ దగ్గర బానిసంగా బందీగా బతుకుతున్నాం తెలంగాణ బిడ్డలంతా, కేసీఆర్ దగ్గర బానిసంగా బతుకుతున్నాం. దురపెత్తనం కింద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు విముక్త చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీ యొక్క ఎన్నికనే తెలంగాణ రాష్ట్రంలో సమూలమైనటువంటి రాజకీయ ప్రక్షాళనకు మీరు నాంది వలికినట్లయితే దయచేసి మేమంతా కలిసి, రేవంత్ రెడ్డి అభిమానులం అంతా కలిసి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముత్యం రెడ్డి గారి కొడుకు చెరుకు సీనన్నకు మద్దతుగా మీరు ఓటు చేసి 3వ తారీఖు రోజు అత్యధిక మెజారిటీతో సీనన్నకు ఓటేసి దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చెరుకు సీనన్న నాయకత్వం.